పార్టీ న్యూస్. కర్నూలు జిల్లాలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. నల్లమల అడవుల్లో ఎర్ర బంగారాన్ని స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. అడ్డుఅదుపు లేకుండా సాగిపోతున్న వారి వ్యవహారం బట్టబయలైంది. స్మగ్లర్లకు అండగా నిలుస్తున్న కొందరు పెద్దల బాగోతాలు కూడా తెలిసాయి. ఇది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని బాచేపల్లి. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ పల్లె ఎర్రచందనం స్మగ్లర్ల సామ్రాజ్యం. ఈ గ్రామంలో 190 మంది ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఊళ్ళోకి బయట వ్యక్తులు అడుగు పెట్టాలంటే అసాధ్యం. అలాంటి చోటుకు అత్యంత సాహసోపేతంగా వెళ్ళింది TV9. తాము కూడా ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేయడానికి వచ్చామంటూ బాచేపల్లి మాజీ సర్పంచ్ రాజా నాయక్ను కలిసింది TV9 నిఘా టీం. ఏంటి సంగతులు అంటూ పలకరించింది. రాజా నాయక్ అనే ఈ ఖల్నాయక్ పై ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలంటే రాజకీయ నేతల అండ ఉండాలని చెప్పాడు రాజా నాయక్. ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి సహకారం లేనిదే బిజినెస్ చేయలేమన్నాడు. చీరలు తీసుకోనా, అవి దాంట్లో పోయాలకల్లా చాలా పొలిటికల్ గ్రౌండ్ ఉండాలి. ఎట్లన్నా మన ఎమ్మెల్యేనో మన ఎంపీ మనకు మంత్రి అండ ఉంటే ఆ వ్యాపారంలో చేయొచ్చు. చాలా పొలిటికల్ గ్రౌండ్ ఉండాలి. పొలిటికల్ ఫారెస్ట్ అధికారులతో మీరే డీల్ చేసుకోండని TV9 నిఘా టీమ్ కు సలహా ఇచ్చాడు రాజా నాయక్. తాము ఎర్రచంద్రం చెట్లను నరికి దొంగలను ఎక్కడికి కావాలంటే అక్కడకు పంపిస్తామని చెప్పాడు. హైదరాబాద్, చెన్నై, తిరుపతి ఎక్కడికైనా సరుకు డెలివరీ చేస్తామన్నాడు. ముత్యాలపాలెంకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఈ దందాలో ఏకంగా 100 కోట్లు సంపాదించాడని చెప్పుకొచ్చాడు ఈ ఖల్నాయక్. సిఐ సుధాకర్ రెడ్డి గతంలో స్మగ్లర్లతో కలిసి వ్యాపారం చేసేవాడని, తరువాత వారితో మనస్పర్ధలు వచ్చాయని రాజా నాయక్ చెప్పాడు. చందనం గద్దల వెనుక ఉన్న పెద్దలెవరో బట్టబయలు చేశాడు. మీకు సరుకు కావాలంటే 7 గంటలు ఆడు చేస్తాడు. ఆ ముత్తలపాడ సాయిబుల్ ఆయన ఉన్నాయంట మస్తానని, అయిపోయి 7 గంటలు ఆడు చేస్తాడు. అంటే నందనగడ, నందన హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్కు, తిరుపతి కావాలంటే తిరుపతికి, చెన్నై కావాలంటే చెన్నైకి 7 గంటలు ఆడు చేస్తున్నప్పుడు ఇప్పుడు భూమి అనేది వాళ్ళ జమ్ చెల్లడంలే గంగుల వాళ్ళే మస్తాన్ ఆయన గంగులో వచ్చేది మనోహరిగా ప్రతాపర ప్రభాకర్ రెడ్డి సుభాష్ రెడ్డి సుభాష్ ప్రభాకర్ ఎవరో పెద్ద ఏదో చెప్తాడు వాళ్ళ డీలింగ్ కూడా చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా రివర్స్ అయినారంట. తరువాత TV9 నిఘా టీం ఆళ్లగడ్డ టౌన్ లో అడుగుపెట్టింది. దత్తు అనే వ్యక్తిని కలిసింది. ఇతడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో 2 కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయాలంటూ ఇతన్ని కదిలించింది TV9 టీం. 3 అంచెలుగా స్మగ్లింగ్ వ్యవస్థ ఉంటుందని బయటపెట్టాడు దత్తు. అడవిలో చెట్లు నరకడం కొందరు చేస్తే దాన్ని స్టాక్ పాయింట్ కు మరో టీం చేరుస్తుందని, ఇంకో టీం అక్కడి నుంచి సరుకును బయటకు తరలిస్తుందని విషయమంతా వివరంగా చెప్పాడు. గతంలో ఈ దందా చాలా ఈజీగా ఉండేదని, కొత్త వాళ్లు ఎంటర్ అయ్యారని చెప్పుకొచ్చాడు దత్తు. ఈ వ్యాపారంలో 2 పార్టీల మద్దతు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నాడు ఈ ఎర్రచందనం స్మగ్లర్. కొందరు నేతల అండ కావాలి అన్నాడు దత్తు. మీకు వాళ్లతో ఉన్న సత్సంబంధాలను బట్టి సహాయం చేస్తారని, స్మగ్లర్లు నేతల మధ్య ఉన్న సంబంధం గురించి కుండ బద్దలు కొట్టాడు. ఎర్రచంద్రం దొంగల వెనుక ఉన్న పెద్దల గురించి పెదవి విప్పాడు. ఆడొక మేస్త్రి, ఆ నుంచి మరొక మేస్త్రి, ఆ నుంచి మనము మనం 3rd పర్సన్ అవుతాం. మన నుంచి 4th పర్సన్ ఇంకా బయట మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చుకోవాలంటే వాడు 4th పర్సన్ అవుతాం. మనం 3rd, వాడు తీసుకునే 4th అవుతాడు. ఇది లింక్అప్ బిజినెస్. ఇప్పుడు దొరుకుతుంది అంటే జనాభా ఏమనుకుంటున్నారు అంటే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దొరుకుతుంది అనుకుంటున్నారు, కానీ అది రాంగ్. కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యి చేస్తున్నారు కాబట్టి దొరుకుతుంది. ఇట్లా మనం మేము చేసినంత దొంగతనంగానే చేసినాం. ఎప్పుడు దొరకడు ఇట్లాంటిది అనేది లేదు. ఎక్కువ కమిట్మెంట్ పెట్టుకుండే వాళ్ళం కాదు. మాకు సిచ్యువేషన్ అర్థం అవుతుంది కదా, ఎవడు ఎక్కడ ఎప్పుడు వస్తాడు అంతే. వాళ్ళని చూసుకోవడం వెళ్ళిపోవడమే. ఇప్పుడు లేదా పొలిటికల్ సపోర్ట్ ఉండాల్సింది ఉండాల్సిందే కదా. అది ఉంటే మనకు సపోర్ట్ లేకపోతే కష్టమే కదా. ఎవరు సపోర్ట్ తీసుకోవాలి?
రెండు పార్టీలే కదా ఆయన లేదు గమ్ములలో భూమాలు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సింది చేస్తారు కదా అడిగితే నీ లింక్ పట్టి అంటే మీకు వాళ్ళకు ఉండే అవినాభావ సంబంధాన్ని బట్టి మీరు జనవరి వరకు ఆగండి జనవరి తర్వాతనే ఏదన్నా బిజినెస్ మూమెంట్ వస్తారేమో అనుకుంటారు జనాలు ఇప్పుడు చేసేటివన్నీ కొత్తలేనాయా మీకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు దత్తు కర్నూలులో కలిసి వివరంగా మాట్లాడుకుందామని హామీ ఇచ్చాడు ఇప్పుడు మేము తెలుసు ఏమంటారు అంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది అనుకుంటున్నారు పబ్లిక్ తెలియని వాళ్ళు కానీ ఎక్కువ జరగడం లేదు ఇక్కడ కొత్త వాడు ఎంటర్ కావడం తోటి దొరుకుతూ ఉన్నాయి మీ దగ్గర స్టాక్ ఉందంటే అక్కడికే తెస్తారు సరుకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ లైన్ దానికి వేరే ఉంటుంది చెప్తారు రేపు వస్తారా ఇలా పోతున్నా కర్నూలుకి వస్తా కర్నూలులో కూర్చొని మాట్లాడదాము ఎట్లా పరిస్థితి అనేది చెప్తాను నీకు పూర్తి డీటెయిల్స్ దాని గురించి ఇది రాజకీయ నాయకులు ఖాకీ దొరలు స్మగ్లర్లు కుమ్మక్కై సాగిస్తున్న ఎర్ర చందనం దంద దొంగల వెనుక ఉన్న అసలు దొంగలెవరో బయటపెట్టింది టీవీ నైన్ నిఘా టీం దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ఈ దొంగలంతా కలిసి దొంగలు పంచుకుంటున్నారని తేల్చింది ప్రయాణికులపై అదనపు భారం పోపేందుకు రైల్వేలు కూడా సిద్దమవుతున్నాయి. ఛార్జీలు ఎంత పెంచాలనే విషయం నిర్ణయించేందుకు స్వతంత్ర టారిఫ్ రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రయాణికుల ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరింత భారం కాబోతోంది. కొత్త రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ రైల్వే ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సామాన్యుడు మొదలుకొని రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించే వారి వరకు అందరిపైన భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. గత 9 ఏళ్లుగా రైల్వే ఛార్జీలు పెంచలేదు. సరుకు రవాణా ఛార్జీలు మాత్రమే ఎప్పటికప్పుడు పెంచుతూ ప్రయాణికుల ఛార్జీల జోలికి పోవడం లేదు. దీంతో సరుకు రవాణా ఛార్జీల రూపంలో వచ్చే లాభం ప్రయాణికుల ఛార్జీల రూపంలో పోతోంది. ఈ క్రాస్ సబ్సిడైజేషన్తో రైల్వేలు ఏటా 24,000 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీల హయాంలో అనుసరించిన విధానాలే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రజాకర్షక పథకాల దెబ్బకి రైల్వే శాఖ ఆర్థికంగా చితికిపోతోంది. ఆదాయం కంటే రైల్వేల ఖర్చులు పెరిగిపోవడంపై ఇటీవలే రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన పవన్ కుమార్ బన్సాల్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణాపరమైన ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికుల సదుపాయాలు భద్రత కోసం పెద్దగా నిధులు కేటాయించలేకపోతున్నారు. ఎప్పుడో ప్రకటించిన ప్రాజెక్టులు కూడా నిధుల లేమితో నత్తనడక నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికుల ఛార్జీలు హేతుబద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఏ తరగతి ఛార్జీలు ఎంత ఉండాలో నిర్ణయించేందుకు ఈ నెలాఖరులోగా ఒక స్వతంత్ర టారిఫ్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం కోరింది. దీంతో అన్ని తరగతుల ప్రయాణికుల ఛార్జీలు కనీసం 10 నుంచి 15% వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ బాధితులు కొత్త కష్టాల్లో చిక్కుకున్నారు. అక్రమ వలసదారులంతా 2 నెలల్లో దేశం విడిచి వెళ్లాలని షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 3 లోపు వెళ్లని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమ వారు సజీవంగా వస్తే చాలన్న ఆశతో బాధిత కుటుంబాలున్నాయి. ఏజెంట్ మోసాల వల్ల విసిటింగ్ వీసాలతో వెళ్లిన వారంతా సర్కార్ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిత్య సమస్యలతో కాలం వెళ్లదీస్తున్న గల్ఫ్ బాధితులకు ఏ అండా లేకుండా పోతోంది. ఇంతకాలం ఏదో ఒక పని చేసుకుని బతికిన వారికి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. 4 పైసలు వెనకేసుకుందామని వెళ్లిన వారిపై గల్ఫ్ దేశాలు అక్రమ వలసదారులుగా ముద్ర వేశాయి. వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఎడారి దేశం వెళ్లిన కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల గల్ఫ్ బాధిత కుటుంబాలు తమ వారి కోసం ఎదురు చూస్తున్నాయి. స్థానికంగా ఉపాధి లేక ఎడారి దేశాల బాట పట్టిన వారు ఇప్పుడు పరాయి దేశంలో ఉండలేక స్వదేశానికి రాలేని పరిస్థితి. మరోవైపు జైలు శిక్ష భయం వారిని వెంటాడుతోంది.
కరీంనగర్ లోని జగిత్యాల సిరిసిల్ల డివిజన్ లో ఇంటికో గల్ఫ్ బాధితుడున్నాడు. 2 దశాబ్దాల క్రితం వరకు అక్కడ ఉపాధి బాగానే ఉండేది. దాంతో అక్కడికి ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోని గల్ఫ్ దేశాల్ని కూడా ఆర్థిక మాంద్యం వేధిస్తుండటంతో వలసదారులు వెనక్కి వెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. కొంతమందికి తక్కువ జీతాలు ఇవ్వడం, అక్రమ కేసులతో జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడి పోయిన వారిలో చాలా మంది విజిటింగ్ వీసా వారేనని సమాచారం. అప్పులు చేసి విదేశాలకు వెళ్తే మోసాల కారణంగా ఇప్పుడు వెనక్కి రాలేకపోతున్నారు. ఒక కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 6,000 మంది ఉన్నారు. వీరంతా అక్కడ గుట్టు చప్పుడు కాకుండా కూలి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు తిండి తిప్పలు కూడా లేక బాధపడుతున్నారు. అక్రమ వలసదారులంతా దేశం విడిచి వెళ్లాలని వారం క్రితం యుఏఇ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 3 ఫిబ్రవరిలోపు వెళ్లకపోతే భారీ జరిమానాతో పాటు జైళ్లకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన వారు కొంతమంది స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. తినడానికే తిండి లేని వారు మాత్రం ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక సతమతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు. దీంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. అవసరం కచ్చిండు, కంపెనీ పని లేదని తోలిచ్చింది. తోలిచినాక మొన్న వేయండు, మళ్ళీ పోయినాక సుతా మళ్ళీ పంపిస్తాము పని లేదు అని అంటుండ్రు. అప్పు చేసుకొని పోయిండు, ఇంతకుముందే అప్పు తీరలేదు. మళ్ళీ మొన్న పోయేటప్పుడు సుతా అప్పు చేసుకొని పోయిండు, అప్పు బాగుంది అత్త అంటుండు. మరి మేమేం చేసాడు ఏం కదనో మాకు ఎక్కడ అర్థమవుతలేదు. ఫోన్ చేసిండు నేను అత్త అని, మాకు ఏం అర్థమవుతలేదు. కొడుకు కట్ట ఉందనే పోయిండు, కట్ట ఉందని పోతే ఇప్పుడు అక్కడ కేనాక కలిపేలాయిండు. కట్ట ఏం పని చేసుకుంటాడు పాంచం రాగాలని కోరుకుంటాను. గంతే మాకు పంపించాలి మా పిల్లగాన్ని మాకు. అక్కడి వారు ప్రతిరోజు ఫోన్లో తమ కష్టాలని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దుబాయ్ వేయండు, పరిశాన్ని పగారు తక్కువ ఉందట, ఏం చేరతలేదు, అప్పులు బాగా అయినాయి. ఇద్దరు పిల్లలు పెండ్లం పరిశాన్నదైనకు అత్తని ఇప్పుడే చెప్పిండు మాతో ఏడ్చుకుంటా. గతంలో గల్ఫ్ బాధితుల్ని ఆదుకుంటామన్న ప్రభుత్వాలు అటువైపు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోతున్నారు. అధికారుల నుంచి ఎలాంటి భరోసా లేకనే పాత పరిస్థితులు పునరావృతమవుతున్నాయి.